ఇప్పుడైతే మనం వచ్చేసి శ్రీశైలం డ్యామ్ కిందకు వచ్చాము. ఇక్కడ ఇది చాపల ఏరియా. ఇక్కడ ఒట్టి చాపలు అన్ని దొరుకుతాయి. ఇక్కడ చూడండి అక్క చాపలు కట్ చేస్తా ఉంది. అక్క మీ పేరు? వరలక్ష్మి. అక్క పేరు వరలక్ష్మి అంట. అక్క దాదాపు ఎన్ని కేజీలు వస్తాయి? 8 కేజీలు. ఒక్కొక్కటి 8 కేజీలు ఉన్నాయంట ఇవి చేపలు. చూడండి ఎలా కట్ చేస్తా ఉందో. ఇలాంటి చేపలు అయితే మీరు ఎప్పుడో చూసిండ్రు. సపోజ్ ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా కానీ శ్రీశైలం సైడ్ వస్తే కదా ఇక్కడ వరలక్ష్మి అక్క అంటే ఇక్కడ షాప్ కూడా పేరు చెప్తాము. ఇక్కడ ఇలా క్లీన్ చేసి మీకు కట్ చేసి కూడా ఒకవేళ ఆర్డర్ చెప్తే చేసిస్తారు. ఆర్డర్ ఇస్తే కూడా ఏదైనా కానీ చికెన్ చేపలు అన్నీ చేస్తారు. ఇక్కడ ఆర్డర్ చిట్టి బాబు కంపెనీ. చిట్టి బాబు ఫిష్ కంపెనీ చేపల మార్కెట్. ఇక్కడ మొత్తం బిల్లు కట్ చేసి నీట్ గా క్లీన్ చేసి కట్ చేసి మనకు ఒకవేళ ఆర్డర్ ఇస్తే కూడా వండిస్తారండి. ఇక్కడ ఎవరన్నా వస్తే చూద్దాం. చూడండి ఎలా కట్ చేస్తారు. ఇది కిలో ఎంత పడుతుంది? 200. కిలో 200 అంట. అంటే చేప సైజు బట్టి కిలో 200, 100, 150 ఇలా ఉంటాయన్నమాట. అంటే చేప క్వాలిటీ బట్టి వెళ్తూ ఉంటారు. చాలా అద్భుతమైన చేపలు ఇవి. నేచురల్ ఫుడ్. అవి అంతటా అవి పుట్టి పెరిగినవి. మేము ఏది మేత చేసి పెంచినవి కాదు. ఇలాంటి చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చెరువుల్లో చేపలు తిని మా దగ్గర పెద్ద చేపలు ఉన్నాయి తక్కువ రేటుకు వస్తున్నాయని అంటారు. అవి తిని మోసపోవద్దు. మన దగ్గర రివర్ ఫుడ్ ఉంది, తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మన వద్ద ఇక్కడ వంటలు చేపించుకోండి. చపాతీ కానీ, రోటీ కానీ, లేదా కర్రీ కానీ, ఫ్రై కానీ, రైస్ కానీ ఆర్డర్ పైన తయారు చేస్తాము. మా మొబైల్ నెంబర్ నోటెడ్ చేసుకోండి, 9490885047. నా పేరు చిట్టిబాబు. మీ ఎప్పుడైనా శ్రీశైలం టెంపుల్కి వస్తే ఇక్కడ కలవండి. నాది ఎంసీబీ ఫిష్ కంపెనీ. యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. ఎంసీబీ ఫిష్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ అని మేము బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాము. దయచేసి మీకు అనుకూలమైనప్పుడు ఎప్పుడైనా సరే పెళ్లిళ్ళు ఫంక్షన్లో ఉన్నా కూడా మాకు తెలియజేయండి. మా వెహికల్తో మీకు ట్రావెలింగ్ చేసి మీకు డోర్ డెలివరీ కూడా ఇస్తాము. ఏదైనా ఫంక్షన్లు ఉండే కూడా ఆర్డర్ చెప్పినా మేము తయారు చేసి పెడతాం. గుడ్ బై. నా పేరు చిట్టిబాబు. ఈ చేపల గురించి, వీటి పేర్ల గురించి ఇప్పుడు ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాము. అన్న, ఇవి ఏ చేపలు? అవి సావళ్ళు. అంటే ఇక్కడ న్యాచురల్ గానేనా? అది రివర్ ఫుడ్ కాదు, సీ ఫుడ్. సీ ఫుడ్ అంటే బయట ఇంకా తెప్పిస్తారు. మేము విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ 35 సంవత్సరాలు. హాయ్ గైస్, ఇక్కడ చేపలు అయితే ఎండు చేపలు ఉన్నాయి. చూడండి ఒకసారి అన్న ఒకటి పేర్లు చెప్తాడంట.
చెప్పండి అన్న. ఇది రైలు. ఇవి రైలు. రొయ్యలు. జల్లలు. ఉప్పు చేప ముక్కలు. ఇవి షరమెన్. బొమ్మిడి చేప. బొమ్మిడేల చేప. చందమామ. జల్లలు. రొయ్యల పొట్టు. ఇవి చేప ముక్కలు. ఉప్పు చేప ముక్కలు. ఇవంతా సముద్రమువి. ఉప్పు చేప ముక్కలు. ఇవి నత్తనివి. ఓకే చూశారు కదా, ఇలా అమ్ముతుంటారనమాట. శ్రీశైలం డ్యామ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా వట్టి చేపలు తినాలనుకుంటే ఇక్కడ చూడండి, ఆయనే ఓనరు. ఇవి చూడండి. చేపల పచ్చడి. యూట్యూబ్ ఛానల్ గురించి, మీ గురించి నేను చెప్తున్నాము.